తను కూడా అచ్చెన్ నాయుడు గారు లాగా దోషగా జనం ముందు నిలబడతాడు అధ్యక్ష. రామచంద్రరెడ్డి గారు మాట్లాడండి ప్లీజ్, మీరు మాట్లాడండి. రామచంద్రరెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష అధ్యక్ష, ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు రాష్ట్రం అంతా చూసింది అధ్యక్ష. ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సొంత మామ అయ్యా, ఒక్క నిమిషం రాష్ట్ర ప్రజలు వినాలని ఒక్క నిమిషం చెప్తారు. రామారావు గారికి అధ్యక్ష వాళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు, ఇది మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళు. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్టీ రామారావు గారికి ఒక అవకాశం ఇవ్వకుండా, దయ లేకుండా, కరుణ లేకుండా, మానవత్వం లేకుండా పంపించారు అధ్యక్ష వీళ్ళు. వీళ్ళు ఏం మాట్లాడతారు అధ్యక్ష వీళ్ళు. సుధాకర్ బాబు గారు, అధ్యక్ష మీరు ఈ విధానాన్ని జాగ్రత్తగా గమనిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వారి కేటాయింపులలో ఈ సంవత్సర కాలంలో ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన ఆటో వాలాలకు సంబంధించిన ఫలాలైనా, ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఫలాలైనా చర్చకు రావటం ప్రతిపక్షానికి పూర్తిగా ఇష్టం లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక చరిత్రాత్మకమైన సంఘటన. ఆటో రిక్షాలను పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళని అనాథంలాగా మార్చిన, గత ప్రభుత్వ విధానాలను పట్టించుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రశ్నల్లోనూ ఇలాగనే అలర్ట్ చేశారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రధానమైన చర్చ జరుగుతుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన సుమారుగా 108 వాహనాలు, 492 వాహనాలు వచ్చినాయి అధ్యక్ష. దానికి అభినందించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆరోగ్యాన్ని పూర్తిగా విస్మరించారు అధ్యక్ష. అలాగనే 104,676 వాహనాలు తీసుకొచ్చారు అధ్యక్ష. దానికేమో 143.38 కోట్లు బడ్జెట్ వచ్చింది. దీనికేమో 179.76 కోట్లు బడ్జెట్ వచ్చింది. ప్రతిపక్షాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా మేము అడుగుతున్నాం, ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు మీరు, 108 వాహనాలను మూలలు పెట్టారు, ఏమన్నారు టైర్లు ఏమన్నారు. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ మీరు అభినందించాల్సింది పోయి సభను తప్పుదో పట్టిస్తూ ముఖ్యమంత్రి గారికి రావాల్సిన కీర్తి ప్రతిష్టల విషయాల్లో ఇలా సభలో మీరు అల్లరి చేసినంత మాత్రాన గౌరవ ముఖ్యమంత్రికి వచ్చేటువంటి గౌరవం ఏమాత్రం తగ్గదని దయచేసి ఉందాతనంతో ప్రవర్తించమని చెప్పి కోరుకుంటున్నాం అధ్యక్ష. రైట్, చంద్రబాబు నాయుడు గారు, మీ డిప్యూటీ నాయకులు గారు మీరు రాసివ్వండి సార్ నేను చదువుతాను అని అన్నారు, దాన్ని మీరు సమర్థిస్తున్నారా? లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్, ఐ వాంట్ ద క్లారిఫికేషన్. నోనో, ఎవరైనా ఒకటే సభలో సభ్యులు, ఎవరైనా ఒకటే, ఎదరం లేదు, ఎదరం లేదు. నేను దీన్ని సమర్థించలేదు అధ్యక్ష. అదే సమయంలో రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన మాటని మీరు సమర్థిస్తున్నారా? చెప్పండి. నేను అనేది అధ్యక్ష, నేను ఒక విషయం చెప్తున్నానండి. ఇక్కడ జరిగే సభ, ఈ సభలో జరిగే విషయాలు ప్రజలందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష. ప్రతి ఒక్క దాన్ని వాచ్ చేస్తున్నారు, నన్ను వాచ్ చేస్తున్నారు, లీడర్ ఆఫ్ ది హౌస్ను వాచ్ చేస్తున్నారు, మిమ్మల్ని వాచ్ చేస్తున్నారు, మెంబర్స్ అందరిని వాచ్ చేస్తున్నారు. ఉందాగా జరగాలంటే అందరం కలిసి చేస్తే తప్ప ఉందాగా జరగదు అధ్యక్ష. ఎప్పుడైతే మీరు అడిగారో ఆయన మాట్లాడుతుంటే రిలవెన్స్ ఉందా? నేనేమన్నా ఉన్నాను ఇక్కడ? మీరు చెప్పారా? చెప్పలేదు. కండెమ్ చేశారా? రికార్డ్స్ చేశారా? చేయలేకపోయారు. ఇది ఈ విధంగా చేసినప్పుడు అధ్యక్ష, ఒకరికి ఒక న్యాయం, ఇంకొకరికి ఒక న్యాయం కాదు అధ్యక్ష. ఆ విషయం నేను మిమ్మల్ని కోరేది, సభను హుందాగా నడుపుకుందాం, మేము పూర్తిగా సహకరిస్తాం. రాంబాబు చెప్పండి. అధ్యక్ష, ఈ డిస్కషన్ అంతా కూడా సభను హుందాగా నడపాలని కదా అధ్యక్ష. ఎన్నోసార్లు యాజ్ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ నేను లేచినా కూడా నాకు కూడా మీరు ఇవ్వలేదు అధ్యక్ష అవకాశం. నేను దాన్ని అర్థం చేసుకున్నాను, మీరు సబ్జెక్టు పద్ధతిగా డీల్ చేస్తున్నారని చెప్పి నేను అడిగి కూర్చున్నాను అధ్యక్ష. ఒక్కసారి రెండు సార్లు ఏదన్నా కానీ మిగతా మెంబర్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పినంత మాత్రాన వాళ్ళంతా ఇరిటేట్ అయి మాట్లాడడం కూడా అది భావ్యమా అధ్యక్ష? ఇప్పుడు
ఈ సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి అధ్యక్ష మిమ్మల్ని ప్రశ్నించినారు, మీరు దీన్ని ఒప్పుకుంటున్నారా లేదా అని చెప్పి. అది వాస్తవానికి తప్పు, అయినా కూడా ఒక సామాన్య మానవునిగా, ఎందుకంటే ప్రతిసారి చెప్తారు కదా అధ్యక్ష అందరు మనల్ని చూస్తున్నారని చెప్పేసి, అందరు మనల్ని చూస్తున్నారు కాబట్టి ఒక సామాన్య మానవునికి కూడా ఒక ప్రశ్న వస్తుంది అధ్యక్ష, ఏమని ఈ హుందాతనం గురించి మాట్లాడేటప్పుడు మరి ఆ రోజు ఇది జరిగిందా ఈ రోజు ఇది జరిగిందా అని పాత రికార్డ్స్ తీసేటప్పుడు రామచంద్ర రెడ్డి గారు గౌరవ సభ్యులు ఏమన్నారు అధ్యక్ష, ఆ రోజు గౌరవ నందమూరి తారక రామారావు గారికి కూడా అవకాశం ఇవ్వలేదు కదా మాట్లాడేదానికి అని చెప్పి అడిగినారు అధ్యక్ష. దాంట్లో తప్పేముంది అధ్యక్ష, నాకు అర్థం కాలే, దాంట్లో అంత ఫీల్ కావాల్సిన అవసరం కూడా ఏముంది అని చెప్పి. అవునా కాదా, లేదంటే ఒకవేళ లేదు అనే ప్రశ్న ఉంటే దాన్ని దాటేసి నెక్స్ట్ సబ్జెక్ట్కు పోవచ్చు కదా అధ్యక్ష. దయచేసి రాంబాబు గారు అధ్యక్ష ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం రామచంద్ర రెడ్డి గారు అధ్యక్ష ఇక్కడ ఇప్పుడు డిప్యూటీ లీడర్ గారు మాట్లాడిన దానికి మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుని అడిగారు మీరు సమర్థిస్తున్నారా అని. సభాష్ వారు మేము సమర్థించడం లేదు అన్నారు, చాలా సంతోషం, దానిలో ఏ విధమైన సందేహం లేదు. అయితే రామచంద్రారెడ్డి గారు మాట్లాడింది మీరు సమర్థిస్తున్నారా అని అన్నారు. ఇది అభ్యంతరకరమని నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష, ఎందుకంటే మీరు ఏనండి, ఇది ఏనండి ప్లీజ్ హియర్ మీ అభ్యంతరం, ఎందుకంటే అరే ఐ హావ్ ఆన్ మై లెగ్స్ ప్లీజ్ ఐఎమ్ నాట్ ఇవ్వండి నాకు అభ్యంతరం అది ఇవ్వండి. నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే మీరు స్పీకర్గా వ్యవహరిస్తున్నారు, గౌరవనీయ స్థానంలో ఉన్నారు. అదే ప్రశ్న మా నాయకుడిని అడగమనంటే తప్పులేదు, మీరు సమర్థిస్తున్నారా అని. మీకేం సంబంధం అండి, ఆయన మాట్లాడిన దానికి మీరు అవకాశం ఇచ్చారు మాట్లాడారు, సమర్థిస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడగటం ప్రధాన ప్రతిపక్ష నాయకులు అది అడగడం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం అధ్యక్ష. దీన్ని వారు కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. వారు మమ్మల్ని అడిగితే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన మీరు సభా నాయకులు మీరు సమర్థిస్తున్నారా అని మీరు అడగచ్చు, లేదా మా లెజిస్లేటివ్ పార్టీ ఎఫ్ఐఆర్ మంత్రి గారిని అడగచ్చు, కానీ మిమ్మల్ని అడగడానికి అవకాశం లేదు అధ్యక్ష. అనుభవజ్ఞులైనటువంటి వారు మిమ్మల్ని ప్రశ్నించడం సమంజసం కాదనేది నేను మనవి చేస్తున్నాను. అది ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలి మనం చేస్తుంది, ఎందుకంటే ఈ సభలో వారంతా అనుభవం ఉన్నవారు ఎవరు లేరు. ఏదో ఉన్నా మన వారికన్నా పెద్దవారు, మరి చౌదరి గారు 73 ఏళ్ళు అన్నారు, వారికి 69 ఏళ్ళు, వారికన్నా పెద్దవారు ఉన్నారు. కానీ నేను అంటున్నా వారు చాలా పెద్దవారు, సభలు అనేకం చూసిన వారు. మిమ్మల్ని ఆ సభ్యులు మాట్లాడిన దానికి మీరు సమర్థిస్తున్నారని మిమ్మల్ని అడగటం సమంజసం కాదనే దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. అది వారు గమనించాలని, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా దాన్ని గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను వారికి మీ ద్వారా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. రైట్, నేను ఇక్కడ ప్లీజ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఏ డైరెక్షన్ టు ది హౌస్ హీర్ ఆఫ్టర్ మినిస్టర్ సప్లైస్ కానీ సభ్యులు మాట్లాడేటప్పుడు కానీ ఒకరినొకరు క్రాస్ టాక్స్ చేసుకుని పర్సనల్ దానికి వెళ్ళకూడదు. మనం కూడా సబ్జెక్ట్కి కన్ఫైడ్ అయ్యి మనం సమాధానాలు చెప్పుకొని అందులో ఉన్నటువంటి మన మీ మా మంత్రులు ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్పాల్సినటువంటిది రిప్లైస్ పాలసీ మనం స్పెల్అవుట్ చేయటం, దానికి ఏమిటంటే సభ్యులను సంతృప్తి పెట్టే విధంగా మనం సమాధానాలు ఇవ్వటం, ఇటువైపు అటువైపు నుంచి కూడా వ్యక్తుల గురించి మాట్లాడుకోవడం అన్నటువంటిది ఎవరు కూడా క్రాస్ టాక్స్ అన్నటువంటిది రాకూడదు. దానివల్లే మనకి సభలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దయచేసి సభను హుందాగా సభ్యులందరూ నడిపిస్తారని, ఆ నడిపించడానికి నాకు మీరందరూ సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటూ బిజినెస్ ముందుకెళ్తున్నాను. LAQ నెంబర్ 141 LAQ నెంబర్ 141 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెవెన్యూ ఆనరబుల్ స్పీకర్ సార్ ఆనరబుల్ స్పీకర్ భాస్కర్ రెడ్డి గారు ప్లీజ్ నేను కేశవర్ గారు మీ ఇద్దరు రాజీనామాలు ఫార్మేట్ లో మీకు ఇస్తాం సార్, ఉండు సార్, ఆ ఫార్మ్ ఉండాలి, కమిట్ అవుతున్నాను సార్, ఫార్మేట్ లో మీకు ఇస్తాం సార్, స్పీకర్ ఫార్మేట్ లో నా రాజీనామా లేఖ మీకు ఇస్తాను సార్,
ఆయన రాజీనామాలోకి తీసుకోండి సార్. సభ ఆర్డర్లో లేనప్పుడు సభ జరిపినట్టు ప్రూవ్ అయితే ఆయన యాక్సెప్ట్ చేయండి సార్, ప్రూవ్ కాకపోతే నాది యాక్సెప్ట్ చేయండి సార్. రైట్ రైట్, నేను అడిగి ఉన్నాను సార్. రైట్ ప్లీజ్.